రాష్ట్రంలో రాజకీయ సామాజిక చైతన్యానికి కొదవలేని ప్రాంతం పల్నాడు అక్కడ అన్ని రకాల రాజకీయాలు ఉంటాయి ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న గ్రామాలు ఉన్నాయి సామాజిక అంశాలు ఎక్కువగా ఉన్న రాజకీయాలు ఉన్నాయి అలాగే కులం పెత్తనం ఎక్కువగా చూపించే గ్రామాలు ఉన్నాయి అలాగే రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతాలు ఉన్నాయి ఇలా పల్నాడు ప్రాంతం అంతా పొలిటికల్గా బాగా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే ఎక్కువ సో సత్యనపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి పల్నాడు అంటే అటు మాచర్ల మాచర్ల అంటే ఏకపక్షంగా ఉంది దాన్ని ఇప్పుడిప్పుడే మార్పు కోరుకుంటున్నారు అలాగే నర్సరావుపేట నరసరావుపేటలో రాజకీయం కాస్త స్తబ్దిగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయి సత్యనపల్లి సత్యనపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయంగా కొన్ని కొత్త చర్చలు దారికి తీస్తున్నాయి అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యేగానే ఉన్నారు సో వచ్చే ఎన్నికల్లో ఆయనకే సీట్ ఇస్తారా లేదా మారుస్తారా అనేది లౌటు ఎందుకంటే వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ అంతర్గత పరిణామాలను మనం చూస్తే వైసీపీ సీటు మారుస్తారు అనే టాక్ వినిపిస్తోంది ఇటీవల ఒక నెల రోజుల కిందట ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో చేర్చుకున్నారు ఆ తర్వాత అక్కడ రెడ్డి సామాజిక వర్గం అనూహ్యంగా యాక్టివ్ అయింది సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు గారు గెలిచిన తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద కొంతమంది రెడ్డి సామాజిక వర్గ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు పదే పదే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు సో సరిగ్గా ఇదే సమయంలో అంబటి రాంబాబు గారు మంత్రి అవడం ఆయన రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా కీలకంగా ఉండడం పార్టీకి మంచి వాయిస్ వినిపించే నాయకుడిగా ఉండడంతో ఆయన్ను పక్కన పెట్టరు ఆయనకు ఆ సీటే ఇస్తారని అనుకున్నారు కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితులు విభేదాలు వర్గపోరు పార్టీలో అసమ్మతి అసంతృప్తి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అంబటి రాంబాబు గారి కంటే ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఇస్తేనే బాగుంటుందని పార్టీ పెద్దలు భావించారో ఏమో బహుశా ఎర్ర వెంకటేశ్వరరెడ్డి గారిని పార్టీలో చేర్చుకున్నారు ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సీటు అనేది చెప్పలేదు కానీ ఇద్దరిలో ఎవరికి సీట్ ఇచ్చినా ఇద్దరు కలిసే పని చేయాలి అని చెప్పారు అంబటి రాంబాబు గారికి ఎర్ర వెంకటేశ్వరరెడ్డి గారికి ఇద్దరికీ అదే చెప్పారు మీ ఇద్దరిలో ఎవరికి సీట్ ఇచ్చినా ఇద్దరు కలిసి పని చేయాలని అయితే ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు స్పష్టమైన హామీతోనే పార్టీలో జాయిన్ అయ్యారు అనేది నాకున్న స్ట్రాంగ్ సోర్స్ ఆయన గతంలోనే తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు తెలుగుదేశం పార్టీ టికెట్ రాదు అని తెలియడంతో వైసీపీలో చేరారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఎందుకు రాదు అని తెలిసిందంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఎప్పుడైతే టీడీపీలో చేరారో అప్పుడు ఎర్ర వెంకటేశ్వరరావు గారి ఆశలు టీడీపీ టికెట్ మీద చల్లచేదురైపోయినాయి ఇంకా అనూహ్యంగా ఆయన వైసీపీలో చేర్చ చేరడానికి నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు సత్యనపల్లి నియోజకవర్గంలో పోరు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది మరి ఎవరి అవకాశాలు ఎలా ఉంటాయి అని మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి సత్యనపల్లి నియోజకవర్గంలో ఓటింగ్ పరంగా కమ్మ కాపు రెడ్డి ఈ మూడు సామాజిక వర్గాలు కూడా కీలకమే ఈ మూడు డామినేషన్ కూడా చెరో పద్దెనిమిది నుంచి ఇరవై గ్రామాల్లో ఉంటుంది ఎక్కువగా బీసీ ఎస్సీ ఓటింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మూడు సామాజిక వర్గాల రాజకీయ పెత్తనం ఉన్న గ్రామాలు ఎక్కువ సో కన్నా లక్ష్మీనారాయణ గారేమో కాపు సామాజిక వర్గం ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారేమో రెడ్డి సామాజిక వర్గం అంబటి రాంబాబు గారు కూడా కాపు సామాజిక వర్గమే సో ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు కోడెల శివరాం గారు అలాగే రాయపాటి ఫ్యామిలీ రాయపాటి రంగారావు గారు అలాగే మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు గారు వీళ్ళు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకే సీట్ ఇస్తారు అని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు అయితే సత్యనపల్లి వీళ్ళు ముగ్గురికి కాదు నాలుగో వ్యక్తికి ఇస్తారు అని మొదటి నుంచి గత ఏడాదిన్నర నుంచి చెప్తున్న ఛానల్ మంది మాత్రమే ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ మన ఛానల్లో మాత్రమే నేను మాత్రమే చాలా స్పష్టంగా చెప్పా సత్యనపల్లి వీళ్ళు ముగ్గురికి ఇవ్వరు అని చెప్పా వాళ్ళ ముగ్గురు నుంచి నాకు ఒత్తిళ్ళు వచ్చాయి బెదిరింపులు వచ్చాయి ఫోన్లు వచ్చాయి వాళ్ళ ముగ్గురు అనుచరులు కూడా నాకు ఫోన్లు చేసి బూతులు కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టారు నీకేం తెలుసు నువ్వేదైనా అదే నువ్వేవైనా ఇదే నువ్వేమైనా పార్టీ లీడర్ అది అన్నారు సో ఇప్పుడు అర్థమైందిగా ఎవరికి సీట్ ఇచ్చారో సత్యనపల్లి వాళ్ళ ముగ్గురికి ఎవరు అని నేను వన్ ఇయర్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే చెప్పాను సో ఇప్పుడు అదే జరిగింది ఈరోజు అచ్చినాయుడు గారి నుంచి ఒక ఈరోజు నిన్న నిన్న అనుకుంటా అచ్చినాయుడు గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది సత్యనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్గా కన్నా లక్ష్మీనారాయణ గారిని నియమించారు సో టీడీపీ అభ్యర్థిగా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కన్నా లక్ష్మీనారాయణ గారు ఫిక్స్ వైసీపీ అభ్యర్థిగా ఆల్మోస్ట్ ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఫిక్స్ సో పోరు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి వైసీపీలో కూడా వర్గ విభేదాలు ఉన్నాయి ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతని అతని అనుచర వర్గము రెడ్డి సామాజిక వర్గంలో చురుకైంది కానీ అంబటి రాంబాబు గారి వర్గం డల్ అయింది ఇనాక్టివ్ అయ్యారు అక్కడక్కడా కూడా ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారి వర్గం చురుకైంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కీలక నాయకులు డల్ అయ్యారు సో ఇప్పుడు అదే కొంచెం సత్యనపల్లి నియోజకవర్గంలో రెండు పార్టీల్లో కూడా ఆ వ్యతిరేక వర్గాలు పనిచేస్తాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి అయితే ఇక్కడ టీడీపీకి వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే జనసేన పార్టీతో పొత్తు ఉంటే ఉంటుంది కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారికి జనసేన పార్టీ పెద్దలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అలాగే అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం నాయకులతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి సో సత్య సత్యనపల్లి కాస్త కన్నా లక్ష్మీనారాయణ గారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు సో ఇది ప్రస్తుతానికి మనకున్న రిపోర్ట్ థ్యాంక్ యూ